చలికాలంలో చర్మం కాస్త పొడిబారి పగిలితేనే ఎంతో ఇబ్బంది పడతాం. అలాంటిది తల నుంచి అరికాళ్ళ వరకు పగిలితే పరిస్థితి ఏంటి? ఒక్క సీజన్లో ఇలా ఉంటేనే మనం భరించలేం. కానీ ఇద్దరు చిన్నారులు దశాబ్దానికి పైగా ఆ కష్టాన్ని అనుభవిస్తున్నారు. పుట్టినప్పటి నుంచి ఆ పిల్లలకు సేవ చేసిన తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. అరుదైన చర్మ వ్యాధి సోకిన చిన్నారులకు ఆస్తులమ్మే వైద్యం చేయించిన ఆ తల్లిదండ్రులు ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్టియాల మండలం సల్ల గరిగకు చెందిన రవీందర్ తిరుపతమ్మ దంపతులకు వెంకటేష్, అవినాష్, సంతోష్ అనే ముగ్గురు కుమారులు. రవీందర్ వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. పెద్ద కుమారుడు వెంకటేష్ సాధారణంగా జన్మించగా అవినాష్, సంతోష్కు మాత్రం పుట్టుకతోనే ఇచ్తియోసిస్ అనే అరుదైన చర్మ వ్యాధి సోకింది. జన్యుపరమైన లోపంతో సోకిన ఈ వ్యాధితో చిన్నప్పటినుంచి ఎన్నో బాధలు అనుభవిస్తున్నారు. ఇచ్తియోసిస్ సోకిన వారికి చర్మం పొడిబారి పగుళ్లు తేలి పొలుసులు వచ్చి ఊడిపోతుంటుంది. ఒళ్లంతా మంటపుట్టి తీవ్రమైన నొప్పితో బాధపడతారు. నిత్యం ఇలాంటి నరకం అనుభవిస్తున్న చిన్నారుల్ని చూస్తున్న తల్లిదండ్రులు వారికి ఉపశమనం కలిగించేలా నీళ్లు చల్లుతూ తెల్లడిల్లుతూ ఉంటారు. ఉదయం సాయంత్రం మాయిశ్చరైజర్ క్రీమ్లు రాయడంతో పాటు చిన్నారులిద్దరూ కళ్లలో చుక్కల మందు మాత్రలు వేసుకుంటారు. మందులు ఏమాత్రం ఆలస్యమైనా వీరి పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంటుంది. ఇచ్తియోసిస్ వ్యాధి కారణంగా దుమ్ము ధూళితోనూ వీరిద్దరూ అనేక ఇబ్బందులు పడుతున్నారు. చిన్నారుల చర్మవ్యాధి వైద్యం కోసం హైదరాబాద్, వరంగల్, ఖమ్మం ఇతర ప్రాంతాలకు తిరిగినా ఎక్కడా నయం కాలేదు. పిల్లల వైద్యానికి 15 లక్షలకు పైగానే ఖర్చు చేశారు. అవినాష్, సంతోష్ మందులకే నెలకు కనీసం 10,000 ఖర్చవుతున్నాయని రవీందర్ చెబుతున్నారు. అవినాష్కు చర్మ సమస్యతో పాటు కంటిచూపు మందగించింది. ఆపరేషన్ చేయించాల్సి ఉండగా ఆర్థిక ఇబ్బందుల కారణంగా వాయిదా వేసుకుంటున్నారు. మరోవైపు అవినాష్కు 2 సార్లు ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది. ఇప్పటికే ఉన్నదంతా అమ్మి చికిత్స చేయించామని, ఇప్పుడు అప్పుల పాలయ్యామని రవీందర్ ఆవేదన వ్యక్తం చేశారు. దాతలెవరైనా సహకరిస్తే పిల్లలకు మెరుగైన వైద్యం అందిస్తామని ప్రాధేయపడుతున్నారు. ఈ పిల్లోడు లామెల్లార్ ఇక్టియోసిస్ అనే ఒక మొండి చర్మ వ్యాధితో పుట్టారు. పుట్టినప్పుడు కోడిగుడ్డు తోలుగుడ్డు కదా ఎట్టుంటదో ఆ ప్రకారంగా పుట్టారు. పుట్టినాక 1 గంటకే మొత్తం ఒళ్ళంతా పగిలిపోయి మడికట్టు నిర్రవాసినట్టు వాసి మొత్తం ఒళ్ళంతా పగిలిపోయి బ్లడ్ రావడం జరిగింది. ఈ తీసుకుపోయి డాక్టర్ని చూపిస్తే ఇది లామెల్లార్ ఇక్టియోసిస్ అనే ఒక మొండి చర్మవ్యాధి అని చెప్పారు. దీనికి పక్క వైద్యం అంటూ ఏం లేదు, కానీ పిల్లలకు ఎప్పుడు స్కిన్ డ్రై కాకుండా మాయిశ్చరైజర్స్ అవి వాడాలని అని అంటారు. మా సోమరు సరిగ్గా లేక అన్ని రకాల మందులు తీసుకొచ్చి పెట్టే పరిస్థితి లేక 2 రోజుల వరకు పెట్టగలిగినాము. 2 ఎకరాల భూమి ఉంటే ఉన్న భూమి కూడా 1 ఎకరం అంత అమ్ముకొని కూడా పిల్లలకు పెట్టినాను. కనుక ఇప్పుడంతా పెట్టే అంత స్తోమత కూడా నా దగ్గర లేదు. ఎవరన్నా దయామాయిలు ఎవరన్నా ఉండేది ఉంటే కొంచెం మాకు ఆర్థికంగా ఏదైనా సహాయం చేస్తే పిల్లలకు మెరుగైన వైద్యం అందించి వాళ్ళ చర్మాన్ని పొడిబారిపోకుండా అది చేస్తా అనుకుంటాను. బస్సులు ఎక్కనియ్యారు, జీపులలో కూడా ఎక్కనియ్యారు. పిల్లల దగ్గరికి వచ్చిందంటేనే అది చెప్తారు, మమ్మల్ని నడువు నడువు అని ఇలా వచ్చి అది చేసిన చిన్నప్పటి నుంచి కూడా ఇవే బాధలు పడుకుంటూ వస్తాను. మంచి పిల్లలకు అన్ని రాసుడు అజ్జేసుడు తానాలు చేసుడు పొద్దున లేచిన కానుంచి సాయంత్రం దానికి వాళ్ళకి ఇప్పటికి కూడా చిన్న పిల్లలు చేసినట్టు చేస్తేనే నా పిల్లలు అదవుతాను. ఇప్పుడు వాళ్ళకు మెరుగైన వైద్యం అందాలంటే మా దగ్గర అంత స్తోమత లేకుంటున్నాయి. ఇద్దరు ఒక బాబుకు ఉండి ఆపరేషన్ అయ్యి అన్ని డబ్బులు అన్నీ ఆయనకే పెట్టేసినాం. 2 ఎకరాలు ఉంటే 1 ఎకరం అమ్మ ఆయనకే పెట్టినాం. ఇప్పటికీగా మెరుగైన వైద్యం పెట్టాలంటే మా వాళ్ళు అయితలేదు. బాంచన ఎవరన్నా మీరు దాతలు ఉండి మంచి ఎవరన్నా మీకు అది చేసినట్టు అంటే నా పిల్లలని మెరుగైన వైద్యంతో బాగు చేసుకుంటా బాంచన కాదు. గతంలో ఖమ్మంలోని ఓ ఆసుపత్రి వైద్యులు 2 నెలలు ఉచితంగా వైద్యం అందించగా కాస్త నయమైనట్లు రవీందర్ దంపతులు తెలిపారు. కాని ఇంటికి వచ్చిన కొద్ది రోజులకే మళ్లీ అదే పరిస్థితి ఎదురైనట్లు వివరించారు. వైద్యం ఖరీదైంది కావటంతో ఏం చేయలేకపోతున్నామని వాపోతున్నారు.